బ్లాగ్. ఈరోజు గణపతి పూజలో పుస్తకాలు పెన్నులు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. చలో మండపానికి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్ప మోరయ. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. మంగళమూర్తి మోరయ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్ప మోరయ. ఓం గంగణపతయే నమో నమః. వ్యాసుడి కఠోర తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి వ్యాసుడు, నేను ఒక గ్రంథాన్ని రాయదలిచాను అంటాడు. అనగానే పరమేశ్వరుడు నీ సమస్యకు పరిష్కారం చెప్తాడు, నీవు కైలాసానికి వెళ్ళు అంటాడు. వ్యాసుడు అలాగే వెళ్ళి శివుడిని కలవగా, బాలగణేశుడు మీకు గ్రంథాన్ని రాసి పెడతాడు అని చెప్తాడు. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడితో రాయించదలుచుకున్నాడు. అది చెప్పగానే వినాయకుడు, మీరు వేగంగా చెబితేనే నేను రాస్తాను అని షరతు విధించాడు. వ్యాస మహర్షి కూడా, మీరు నేను చెప్పింది అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని ప్రతి షరతు విధించాడు. ఈ పంచమ వేదం రాయాలంటే ఆ మాత్రం వేగం, ఆ వేగాన్ని అర్థం చేసుకొని రాసే శక్తి ఉండాల్సిందే. ఒక విషయాన్ని అర్థం చేసుకొని అంతే వేగంగా గ్రంథస్థం చేయడంలో దిట్ట మన వినాయకుడు. అందుకే ఈ రోజు నుంచి మనకు కూడా అలాంటి శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ మన పుస్తకాలను పెన్నులను గణపతి దేవుడి ముందు ఉంచుతాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై.